ఏం దగ్గరికి వెళ్ళిపోతాం ఇది డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసి బందోబస్తు చేస్తున్నాం. తర్వాత దాదాపు పబ్లిక్ పట్టణం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 100,000 మంది ఈ ఉత్సవాలకు హాజరవుతారని మేము అంచనా వేస్తున్నాం. దీని సందర్భంగా ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేసి అడిషనల్ ఫోర్స్ తెప్పించుకొని డైవర్షన్ పాయింట్స్ తర్వాత పికెట్స్ అన్ని బట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా ట్రాఫిక్ విషయంలో అయితేనేమి భద్రత విషయంలో అయితేనేమి అన్ని రకాల చర్యలు తీసుకుని పీస్ఫుల్గా అయ్యేటట్లు చూస్తామని చెప్తున్నాను. పికెట్లపైన మహిళా భద్రత పైన కూడా మఫ్టీలో కొన్ని పార్టీలు స్పాటర్స్ అని తిప్పుతున్నాము. దానికి కూడా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని జరుగుతుంది. తర్వాత టౌన్లో సీసీటీవీ కెమెరాలు చాలా మనకు ఏర్పాటు చేశాం కాబట్టి అటువంటి సమస్య జరిగే అవకాశమే లేదు. అన్ని రకాల భద్రత మాత్రం కల్పించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉత్సవాల్లో పాల్గొనకుండా డ్రంక్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది ప్రతిరోజు ఇది ఇప్పుడు స్టార్ట్ చేసినాం. దాదాపు 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది కూడా ఈ పూర్తి ఉత్సవాలు అయిపోయినంత వరకు కూడా డ్రంక్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్గా చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చర్యలు తీసుకుంటాం. అదే ఈవ్టీజింగ్ పైన కూడా ఈవ్టీజింగ్ అండ్ దొంగలపైన ఈ మఫ్టీ టీమ్స్ తిరుగుతూ ఉంటారు. మఫ్టీలో వీళ్ళు చర్యలు తీసుకుంటారు. లేదంటే మాకు 100 డైల్ కాల్ చేసినా కానీ లేదా
ఈ పోలీస్ స్టేషన్కి కానీ చెప్పిన మేము ఇమీడియట్గా స్పాట్కు అక్కడికి రావడం జరుగుతుంది. అన్ని రకాల భద్రతలు తీసుకుంటాం. ముఖ్యంగా అందరూ ప్రజల